సీరియస్ ఇంజరీస్ ఉన్నారు అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలిన వారు ఏవైతే వారందరూ కూడా కాంపెన్సేషన్ ఎక్స్ట్రాక్షన్ మరి ప్రకటించడం కూడా జరిగింది చనిపోయిన వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎవరైతే మన శ్రీకాకుళం జిల్లాలో ఆదినారాయణ అనే వ్యక్తి ఎవరైతే చంపారో గురుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే చంపారో వారికి ఇవ్వాలని అలాగే సీరియస్ ఇంజర్డ్ అయితే అంటే ఐసీయూలో ఉండి అలా ఎవరైనా ఉన్న మన వ్యక్తికి అయితే 2 లక్షల రూపాయలని లేదు ఒక పెద్ద దెబ్బలు అయినా తగిలి ఉండి ఉండాలి లక్ష రూపాయలు ఇవ్వాలనేది వాళ్ళు ఎక్స్క్యూజ్ గారు మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటన చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం ఈ ప్రకటన కూడా మరి చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏదైనా భగవంతుడి దయవల్ల ఆ వెంకటేశ్వర దయవల్ల ఇంత పెద్ద ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ దాంట్లో మన ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు ఎవరూ కూడా మరి లేకపోవడం ఒకరు దురదృష్ట ఒకరు ఉండడం ఇంక మిగతా ఎవరు లేకపోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను దాంతోపాటు ఇంత ఇంజుర్డ్ 1000 మంది ఇంజూర్ అయినా సరే ఆ వెంకటేశ్వర దయవల్ల ఆ 1000 మంది 20 మంది మన మాలో ఉండడం ఆ 20 మందిలో కూడా పెద్దగా ఏమి వాళ్ళకి ప్రాణాపాయం దెబ్బలు అయిపోయిన గాయాలు కానీ లేకపోవడము చాలా దానికి కూడా మన భగవంతుని కృపతో జరిగిందనేది తలుస్తున్నాము ఈ ఈ డే 1 నుంచి ఆఖరి వరకు కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి టైం టు టైం ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని ఆయన ఇచ్చిన ఆదేశాలని పాటిస్తూ అధికారులు అనధికారులు మా ప్రజాప్రతి అందరం కూడా దీని మీద ఈ కార్యక్రమం చేస్తామనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాను అలాగే మీడియా పీపుల్ మీరు కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ చేసిన దానికి కూడా మీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి పాసాన్ చేయవలసిందిగా మీకు అధికారి పాసాన్ చేయవలసిందిగా కోరుతున్నాను థాంక్యూ ఏదమ్మా అండజర్ల కోచుల్లోనూ అండజర్ కోచుల్లోనూ వచ్చి ముందర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఏదైతే స్థానికంగా అక్కడికి వెళ్ళిన మా అధికారులు ఉన్నారు అన్ని ఆసుపత్రులు విజిట్ చేశారు మంత్రి గారు మా అమర్నాథ్ గారు అన్ని ఆసుపత్రులు విజిట్ చేశారు బాలేశ్వర్లో కానీ అక్కడ మన అపోలో భువనేశ్వర్లో ఉన్న 2-3 ఆసుపత్రులు కానీ అలా అన్నింటినీ కూడా విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అధికారులతో కూడా సంప్రదిస్తూ టైం టు టైం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్నీ కూడా చూశారు ఎక్కడ కూడా తెలుగు వారికి సంబంధించి ఆంధ్రాకి సంబంధించిన వారు ఎవరు కూడా మరి అక్కడ సార్ నాకు వినబడలే అండర్వేడ్ బోగిల్లో అదే నేను అడుగుతాను ఆ డేటా అండర్జల్డ్ దగ్గర ఉన్న ఆ డేటాను తీసుకోలేదు మీకు ఎదో చెప్తున్నాను ఏదైతే క్షేత్రస్థాయిలో అక్కడ భువనేశ్వర్లో మా అధికారులు మా మంత్రి గారు ప్రత్యక్షంగా మొత్తం 1000 మంది జరిగిన ఇంజూరీ జరిగిన అందరి దగ్గరికి ఆ ఆసుపత్రి అన్నీ తిరిగిన తర్వాత అక్కడున్న తెలుగువారి తాలూకా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా రిజల్ట్ బోగిల్లో ఉన్నవాళ్ళు అన్రిజల్ట్ దాన్ని మాత్రం ప్రత్యక్షంగా మా తాలూకా పర్సనల్గా పోయి హాస్పిటల్లో ఆ వ్యక్తుల్ని వాళ్ళు చూసిన తర్వాత తెలుస్తున్నాయి మరి అందుకే మాకు ఫోన్ నెంబర్లు అన్నీ చూసిన తర్వాత ఇవి చేశాము అందుకే మీ ద్వారా కూడా మరి ఓపెన్గా అందరికీ కూడా బహిరంగ ప్రకటన కూడా ఇచ్చాము దయచేసి ఎవరైనా ఉంటే ఎవరైనా చెప్పండి ఇప్పటికే 48 గంటలు దాటిపోయింది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మరి రాలేదు కాబట్టి అందరూ కూడా సేఫ్గా ఉన్నారనేది మేము భావిస్తున్నాం 20 మంది ఇంజూరీ అయిన వాళ్ళు 20 మంది లేలే 20 మందిలో 11 మంది ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి మంత్రి గారు 11 పేర్లు తీశారు అది అది క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి అది ఇందుడని తింటుంది లేదు ఎవరి దగ్గర ఉండదు కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఇన్ఫర్మేషన్ 220 మంది బాడీలను ఇంకా అక్కడ ఐడెంటిఫై చేయాల్సినవి ఉన్నాయి ఐడెంటిఫై చేయాల్సిన బాడీస్లో ఎవరన్నా ఐడెంటిఫై ఉంటే జనరల్ కంపార్ట్మెంట్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అది ఎట్లా తెలియాలి అనేసి అది వాళ్ళ బంధువులు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు అని ఇక్కడ వాళ్ళు ఎవరన్నా మన కలెక్టరేట్స్ లో సంబంధిత జిల్లాల కలెక్టరేట్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు లేదా ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు ఒరిసాలో వాట్సాప్ లో పెట్టారు ట్రావెల్ చేసి
కంట్రోల్ రూమ్ కి మాకు వచ్చి ఫోన్లు అయితే ప్రజల దగ్గర నుంచి ఏమి రాలే. మేమే మా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లతో ఏవైతే ఇందాక మీకు 600 చెప్పాను కదండి, మీకు ఆ నెంబర్కి మేమే అందరికి ఫోన్లు చేసి వాళ్ళందరి తాలూకా యోగక్షేమాలు ఎక్కడ ఉన్నారు ఏంటి ఉన్నారు అనేది ప్రత్యక్షంగా చూసుకుంటే 20 మంది మాత్రమే, 698 మాత్రమే ఫోన్లకి ఇంకా కాంటాక్ట్లో రాలే. మీరు చెప్పిన ఇప్పుడు చైర్మన్ గారు చెప్పిన, సుబ్బారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము ఈ ఐడెంటిఫైడ్ అన్ఐడెంటిఫైడ్ బాడీలో ఏమైనా ఉంటే అవి చెప్తామా. అందుకే 3 రోజులు బట్టి 48 గంటలు అయిపోయింది. ఇప్పటికి ఏ కుటుంబం అయినా ఎవరైనా ట్రావెల్కి వెళ్ళారు మా వాళ్ళు కనిపించలేదు, మా అబ్స్కాన్ ఉన్నది వాళ్ళు సమాచారం లేదని అంటే వెంటనే మనం తెలుసుకోవడం కూడా వీలు పడుతుంది. కాబట్టి అందుకే పరిపర విధాలుగా మిమ్మల్ని మీ ద్వారా కూడా వాళ్ళని కోరుతున్నాం. కారణం అదే. ఇంజూరీలు మాత్రం ఎవరు లేరు అక్కడ. ఇంజూరీలు ఏదైతే దెబ్బలు తగిలి 1000 మంది ఉన్నారో అందులో మాత్రం ఎవరు లేరు. అందులో ఇద్దరే ఓకేనా? ఏదమ్మా అదే చెప్పిందా చెప్పాను మీకు 28 మంది అవ్వలేదు. ఇంకా మా తాలూగా లొకేషన్ తెలుసుకుని ఆ లొకేషన్కి పోలీస్ ద్వారా వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సమాధానం తెచ్చుకుంటున్నామని చెప్పాను కదా. ఇందాక చెప్పాను మీకు, అంటే నేను స్పీడ్లో చెప్పిన దాంట్లో మీరు అది క్యాచ్ చేయలేదు నన్ను. అది కూడా చెప్పాను మీకు 28 మంది అయింది. పోలీస్ ద్వారా ఆ తాలూకా ఆ ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళ ఆ లొకేషన్ ఫోన్ లొకేషన్ బట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఇంటికి పోయి కూడా సమాధానం తెచ్చుకుంటున్నాము. దాంతోపాటు ఒక 6 గురు కదండి, 7 గురు ఒక 7 గురు అక్కడ మనం ఏదైతే మన టీం వెళ్ళారో మా మంత్రి గారు ఆఫీసర్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక ప్రైవేట్ దీంట్లో వచ్చేస్తారంటే అక్కడ నుంచే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ ట్రాన్స్పోర్ట్ కానీ ఖర్చులు కూడా అయితే ఆ వాళ్ళని కూడా పిలిచాము. దానికి 30,000 రూపాయలు అక్కడ నుంచి వచ్చేందుకు ఆ ప్రైవేటు దాంట్లో సొంతంగా వచ్చేందుకు ఆ 30,000 చెక్కులు కూడా ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నామండి. ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ వచ్చారు అక్కడ ఉండిపోయి, మీరు వెళ్ళండి మేము కలెక్టర్ గారితో మాట్లాడతామని చెప్పి అక్కడ నుంచి మన మంత్రి గారు సమాచారం ఇచ్చారు. వీళ్ళు పంపించాము అక్కడ నుంచి చూసుకోండి వాళ్ళని అని చెప్పి వాళ్ళు బాగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా వచ్చేందుకు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి వచ్చి పే చేస్తున్నాము. రండి బాబు. ఇదిగో జాగ్రత్త బాగుంది ఇప్పుడు. ఒకసారి డాక్టర్ చూపించు, ఒకసారి చూపిస్తే చూపుతాను ట్రీట్మెంట్ చేస్తాను. బెదిరిపో ఉంటారు సైకలాజికల్గా అంశాలు కూడా మీకు ఈ సమయం తెలియజేస్తున్నాను. వివరాల్లోకి వెళ్తే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 22